BJP Akarshku, Jagan Mark Counter, Jurga, Operation Akarsh. Epilo, Monate Nicolo, TDP, Gora Paraja, Nepodiolo, Erpadina, Rajiki, Sunyatana Parti Chesenduku, BJP Chestuna Praetnalano, Mundugane, Adukunenduku, YCP, Vyuhatmakanga, Paulo Katapadam, Praram Hinchindi. Indulo Bhagangane, BJP Akarshistunani Bhavistuna, Kama Samajika Varga MLLanu, Antakante Munde. తమ పార్టీలోకి లాక్కునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ముందుగా టీడీపీపై అసంతృప్తిగా ఉన్న కమ్మ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు కరణం బలరామకృష్ణమూర్తి వల్లభనేని వంశీమోహన్పై గురిపెట్టింది. ప్రకాశం జిల్లా చీరాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కరణం బలరాంతో ఎన్నికలకు ముందే ఓ మారు చర్చలు జరిపిన వైసీపీ జిల్లా నేతలు తాజాగా మరోసారి సమావేశమై భవిష్యత్తు పరిణామాలపై హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో వైసీపీలోకి వచ్చేందుకు ఆయన అంగీకరించినట్లు సమాచారం. ఇదే కోవలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్తో కూడా వైసీపీ నేతలు మంతనాలు జరిపారు. చివరికి వంశీని సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లి తన అభిప్రాయాన్ని నేరుగా పంచుకునే అవకాశం కల్పించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జగన్తో భేటీ సందర్భంగా వైసీపీలకు వచ్చేందుకు వంశీ తన ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే పార్టీ మార్పు కోసం వైసీపీ పెట్టుకున్న రాజీనామా నిబంధన అడ్డంకిగా మారనున్నందున మధ్య మార్గంగా సమాలోచనలు జరిపినట్లు సమాచారం. ఇదే కోవలో త్వరలో కరణం బలరాం కూడా జగన్ను కలిసి పార్టీ మార్పుపై చర్చించబోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ లెక్కను చూస్తే దీపావళి తరువాత బలరాం, వంశీ ఇద్దరు వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వీరితో పాటు టీడీపీ నుంచి మరికొందరు ఎమ్మెల్యేలను కూడా పార్టీలో చేర్చుకునేందుకు జగన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో 151 సీట్ల భారీ మెజారిటీతో ఉన్న నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చుకునేందుకు తొలుత ఆసక్తి చూపని జగన్ కాషాయ పార్టీ దూకుడుతో మనసు మార్చుకున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతుండడం, వ్యక్తిగత కేసుల భయం కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీలో వెళ్లేందుకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా కమ్మ సామాజిక వర్గ ఎమ్మెల్యేలను, ఆ తర్వాత కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్న సమాచారం వైసీపీ నేతల వద్ద ఉంది. దీంతో వారు కూడా అదే బాటలో తొలుత కమ్మ సామాజిక వర్గ ఎమ్మెల్యేలపై దృష్టి పెట్టారు. ఆ తర్వాత గంటా శ్రీనివాసరావుతో పాటు మిగతా కాపు ఎమ్మెల్యేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్సీలను కూడా వైసీపీలకు ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద బీజేపీ వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులకు జగన్ ఇస్తున్న కౌంటర్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.